కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా కోటికలపూడి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీ అభ్యర్థిగా రెంటపల్లి నాగరాజు నామినేషన్ దాఖలు చేయగా మరో 12 మంది వైసీపీ అభ్యర్థులు వార్డులకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థి అయిన రెంటపల్లి నాగరాజు మాట్లాడుతూ, ముందుగా తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కి, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కోటికలపూడి గ్రామ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే సీఎంను ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు 100% ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు. సరే.